సోదరుడు డాక్టర్ వికాస్ గారు మరి శ్రీమతి శ్రీమతి దీప గారు భారతీయ జనతా పార్టీలో చేరడం సందర్భంగా చాలా సంతోషం ఒక మంచి కుటుంబం మొదటి నుంచి కూడా నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి కుటుంబం నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ కుటుంబ పరంపర చూస్తుంటే కుటుంబంలో ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా డాక్టర్ వికాస్ గారి కుటుంబం ఒక జాతీయ భావజాలంతో సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉన్న కుటుంబం సరే ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నప్పుడు కూడా ఇన్ని రోజులుగా పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తూ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అన్ని రకాల సహకారాలు అందిస్తూ పార్టీని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు పార్టీని కార్యకర్తలను ఆదుకున్నటువంటి కుటుంబం డాక్టర్ వికాస్ గారి కుటుంబం ఈ సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం ఇలా వెమ్రవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది ఎట్టి బస్సులో ఆ జిల్లాకు సంబంధించి రెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్న విషయాన్ని ఎలా మనం గుర్తుంచుకోవాలి అక్కడనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం రామరాజ్యం మోడీ గారి రాజ్యం రావడం ఖాయం ఎందుకంటే నేను చూస్తాం మనం ఏ విధంగా నిరుద్యోగ సమస్య మీద టీచర్ పోస్టులు రద్దు చేయాలి కేవలం 5000 టీచర్ పోస్టులు ఖాళీ లేవు నువ్వు అసెంబ్లీలో నీ నోటి ద్వారా చెప్పినటువంటి మాటలు 15000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి పదవీ విరమణ ఉంటే అవి 10000 పోస్టులు దాదాపు 25000 పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పి ఇవాళ నేను నిరుద్యోగ యువకులు వాళ్ళ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే ఏ విధంగా గొడ్లను కొట్టాడు కొట్టాడో మనం చూసాం సమాజంతో చూసింది ఇవాళ ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఏఎన్ఎం పోస్టులను పర్మినెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే కనీసం మహిళలు చూడకుండా వాళ్ళని కూడా గొడ్లను ఇచ్చుకట్టు ఇచ్చుకెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేస్తాం ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి బెదిరించే స్థాయికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినట్టు ఎంత బరి తగ్గించి ఎంత కండకవరం తలకాకెక్కి మాట వివరిస్తుంది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాల సమస్యల మీద ఫైట్ చేయడానికి పార్టీ అంత సిద్ధమైంది మన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం ఇవాళ విపక్ష పార్టీలకు ఇవాళ ఒక కనువిప్పు లాంటి వాళ్ళందరూ కూడా బీజేపీ ఖమ్మంలో ఎక్కడుంది అని ప్రశ్నించిన వారికి అది గుణపాఠం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు వాళ్ళందరూ ఖమ్మంలో బీజేపీ ఎట్లు ఎక్కడుంది అంటే ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ ఎట్లుందో చూపెట్టినాం మనం ఏ విధంగా సభ సక్సెస్ అయిందో ఏ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలి వచ్చి వాళ్ళ జోషును ప్రదర్శించారో మనం ఖమ్మం బహిరంగ సభ విజయవంతం ద్వారా చూస్తాం మనం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని చెప్పి వక్ర భాషలు చెప్పి ప్రజలు నమ్మించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా అమిత్ షా గారు ఖమ్మం బహిరంగ సభ వేదికగా చెప్పినటువంటి విషయాన్ని ఇప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే పార్టీ గద్దె దించే పార్టీ తిరిగి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం ద్వారా గద్దె నెక్కే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి మరి ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ నిన్న చూస్తే మనం గ్యాస్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగిందని ఇన్నోళ్ళు ఒత్తుకున్నటువంటి మురిగినటువంటి నాయకుల యొక్క నోర్లు మూసే విధంగా వాళ్ళ నోర్లు మూతబడే విధంగా ఒక్కొక్క సిలిండర్కి 200 రూపాయలు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నటి ఉచితంగా ఉజ్వల గ్యాస్ పొందినటువంటి ఆ పేద ప్రజలందరి యొక్క వాళ్ళ బాధను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు 400 రూపాయలు ఒక్క సిలిండర్ మీద తగ్గిస్తామంటే పేద ప్రజల ప్రజల పట్ల మోడీ గారికి ఏ విధమైనటువంటి అపార నమ్మకము ఒక బాధ ఏ విధంగా ఆదుకోవాలన్నటువంటి తాపత్రయం ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ విపక్షాల యొక్క నోర్లు పూయించడానికి వీళ్ళు ఉర్రకుండా మురగకుండా ఉండడానికి తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం పేదల కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా రాబోయే రోజుల్లో పేదల మండలం చూడకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ
केवल रक्षाबंधन अटे अन्नदम मध्य अबंधम काक देशा की नाक रक्ष ने नीक रक्ष मन इधर देशा की धर्मा की सामजा की रक्ष अब रक्षाबंधन उत्सव अंदर मंच वातावरण निर्वि सदर्भ में विज्ञप्ति मरकसारी डाक्टर विकास गार मंजी आलोचन तो मंजी आलोचन तो भारतीय जनता पार्टी विश्वास नमक तो मोदी सिद्धांत सिद्धांत अलवरुट डाक्टर विकास गार अदे विधा श्रीमती दीप गार भारतीय जनता पार्टी चेत सदर्भ में वार हृदयपूर्वक शुभाकांक्षू भारत माता की जय जय श्री।